జై తెలంగాణ, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు సెంటర్ స్టేజ్. భూముల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఇది కబ్జాదారులకు మేలు చేసే విధంగా ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపై చర్చించడానికి మనతో ఉన్నారు బుచ్చిలింగం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ నేత, మన్నె గోవర్ధన్ రెడ్డి టీఆర్ఎస్ నేత. నమస్తే అండి. నమస్కారం. గోవర్ధన్ రెడ్డి గారు, మీరు చెప్పండి, ఆక్రమణదారులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చిందని విమర్శలు వస్తున్నాయి, దానికి మీ సమాధానం? ఇంతకుముందు గత ప్రభుత్వాలు కూడా అక్రమాలకు ఎక్కువ పెద్ద పీట వేసారు. దీనివల్ల అక్రమాల కంటే ఎక్కువ సామాన్య మానవులకు, నిజంగా బీఓటీ ప్రవర్తినోళ్లకు ఎక్కువ లాభం చేకూరుతుందని ప్రభుత్వం ఆశించింది. జూన్ 22 లోపల, 2014 లోపల ఉన్న వాళ్ళకి క్రమధికరణ చేయడానికి ముందుంది. ఇంతకుముందు గత ప్రభుత్వాలు, ఆంధ్ర నాయకులు కావచ్చు, ఇంకా వేరే శ్రీమంత నాయకులు కావచ్చు, ఎవరైనా చాలామంది కబ్జాలు పెట్టిన వాట వాస్తవమే. దాన్ని పునర్పరిశీలించి చిన్న 125 గజాల వరకు రెగ్యులేట్ చేస్తామని చెప్పేసి సారు మంచి ఆలోచించి చేసింది. కానీ ఇది కొంతమంది వేరే తిరిగి ఆలోచిస్తారు. దీనివల్ల అక్రమాల కంటే ఎక్కువ పేదవారికి లాభం చేకూరుతుందని మా టీఆర్ఎస్ ప్రభుత్వం అభిప్రాయం. చెప్పండి మీరు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, పేదలకు 120 గజాల జాగా క్రమబద్ధీకరణ ఏదైతే చేస్తున్నదో, దాన్ని ఒక వంతుకు ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు 120 గజాలు ఇస్తూనే వాళ్ళ మీద ట్యాక్స్ల కోసము, లేదా వాళ్ళు ఇంకేదో కడతారనో కరెంట్ పవర్ కోసం కాకుండా, ఓ 10 సంవత్సరాల వరకు వాళ్ళ దగ్గర నుంచి రూపాయి కూడా కట్టమని కూడా స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకోవాలి ఓ నిర్ణయం. అదేవిధంగా ఈరోజు 120 గజాల ఆడ ఆపితే బాగుంటుంది. 500 గజాలంటే ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవం కోసం కావచ్చు, తమ హక్కుల కోసం కావచ్చు, భూములు మాకే కావాలి, మా నీళ్లు మాకే కావాలి, మా కరెంటు మాకే కావాలి, మా ఉద్యోగాలు మాకే కావాలని 6 దశాబ్దాల పోరాటం ఇది. 6 సంవత్సరాల పోరాటం కాదు, 14 సంవత్సరాల పోరాటం కాదు, 6 దశాబ్దాల నుంచి పోరాటం చేస్తున్న పోరాటం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఆత్మగౌరవం గుర్తించి, హక్కులు గుర్తించి, వాళ్ళ నీళ్ళు వాళ్ళకే కావాలి, వాళ్ళ భూములు వాళ్ళకే కావాలని సోనియా గాంధీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దాన్ని ఇప్పుడు 500 గజాల అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు 10 ఎకరాలు ఉన్న ఒక సీమాంధ్ర ఇక్కడ ఉన్న వ్యక్తి 10 ఎకరాలను 500 గజాలుగా 20 బిట్లు తీసుకొని కమరిక బద్దకరణ వేసుకుంటే ఎవరు దానికి బాధ్యతలు? అంటే ఒక విధంగా గవర్నమెంటు వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి 120 గజాలకి కన్సర్న్ కావాలి. ఇప్పుడు 120 గజాలకి వాడు ఒకవేళ 120 గజాలు లేపుతామన్నా లేవనియడు. ఎందుకంటే తెలంగాణలో గూడు కోసం, బువ్వ కోసం పోరాటం చేసిన చరిత్ర ఉంది. ఊళ్ళల్లో నుంచి కడుపు పట్టుకొని కాలం పోతే, నీళ్లు లేకపోతే, భూములు లేకపోతే ఇక్కడ వచ్చి గుడిసెలు వేసుకొని ఆటోలు నడుపుకుంటూ, రిక్షాలు నడుపుకుంటూ, ఇళ్లల్లో పని చేసుకుంటూ ఈరోజు గుడిసెలు వేసుకొని ఉన్నారు. ఆ గుడిసెలు వేసుకున్న వాళ్ళకి ఇచ్చినందుకు మేము స్వాగతిస్తున్నాం. అట్ ద సేమ్ టైం కంటిన్యూషన్లో వాళ్ళ గవర్నమెంటు బ్యాంకర్లతో మాట్లాడి డబ్బులు కూడా ఇప్పాలి, లోన్లు కూడా ఇప్పాలి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి. కాబట్టి అప్పుడు మాత్రమే ప్రజలు కానీ ఇటు ప్రతిపక్షాలు కానీ హర్షిస్తాయి తప్ప, ప్రజలు కూడా హర్షిస్తారు తప్ప, లేదో 120 గజాలతో పాటు మళ్ళా ఓ 500 గజాలు 1000 గజాలు అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు చాలాసార్లు అన్నారు, మాకు అందరం విన్నాం, లక్షనాగంలతోని దున్నుతా అన్నాడు ఫిలిం సిటీని, రామోజీ ఫిలిం సిటీ. ఇప్పుడు లక్షనాగంలో ఎడగట్టాలి? ఇప్పుడు ఆ ఎడ్లేడు ఉన్నాయి, ఆ నాగంలేడు ఉన్నాయి, చూడాలి కదా. ఇప్పుడు అది చూసి బయలుదేరాలి, ఇప్పుడు నాగంలో పోయి బయలుదేరాలి. కానీ కార్లు బయలుదేరిన వాళ్ళకు అది ప్రమాదం. చెప్పండి. ఒకటమ్మా, ఇప్పుడు ఏదైనా కానీ విధానాన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ కూడా స్వాగతిస్తూ ఉన్నాం. పేదవాళ్ళ కోసం గతంలో ఎన్నో సంవత్సరాలుగా ఈ పోరాటం ఎందుకు జరిగింది అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఈ ముసుగులో ఏదైతే ఉన్నత వర్గాలకు లబ్ధి చేకూర్చేటువంటి విధంగా గతంలో మీరు ఏదైతే మాట్లాడినటువంటి మాటలను దాన్ని ఇవాళ పక్క మార్గం పయనించేటువంటి విధంగా ఈ గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి విధానాలను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు 120 గజాలు అనేటువంటిది పేదవాడికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, అది ఏదీ లేకుండా ఇస్తా అన్నారు, బాగానే ఉంది. ఈ 250 గజాలకు ఒక నిర్ణయం, తర్వాత 500 గజాలకు ఒక రేటు అనేటువంటిది పెట్టి మిగతా ఈ యొక్క ముసుగులో ఏదైతే ఎక్కువ లబ్ధి పొందడానికి కొన్ని శక్తులు కూడా ఉన్నాయి, దాని పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పేదవాడు గతంలో కూడా ప్రభుత్వాలు ఎన్నో విధానాలుగా, ఆ రోజు కూడా ఒక జీవో 166 జీవో అనేటువంటిది 80 గజాలు జాగా ఇస్తామని అన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా ఇంప్లిమెంట్ కాలేదు. నిన్న జరిగింది ఏదైతే 31వ తారీఖు నాడు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే జీవో విడుదల చేసిందో దానికి ఈ రోజు వరకు కూడా విధి విధానాలు లేవు. ఈరోజు ఈ గత వారం రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంఆర్ఓ కార్యాలయాల్లో
రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు కానీ రెవెన్యూ అధికారులు వాళ్ళకి ఏ విధమైనటువంటి సరైనటువంటి సమాధానాలు చెప్పేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విధి విధానాలను రూపకల్పన చేయండి. ఎవరైతే 120 గజాలకు సంబంధించినటువంటి వాళ్లకు ఈ రోజు వరకు కూడా వాళ్లకు రోడ్లు ఉన్నాయి, నల్లాలు ఉన్నాయి, విద్యుత్ శక్తి ఉంది, కానీ ఇంటి నెంబర్ లేదు, ట్యాక్సులు లేవు, వాళ్లకు దాని మీద అధికారం అనేటువంటిది లేదు. 120 గజాలు ఇచ్చినా కూడా కేవలం అసైన్మెంట్ ఇస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఇవ్వట్లేదు. అది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. 120 గజాలు పేదవాడికే ఉంటుంది సంబంధించినటువంటిది. పేదవాడు 120 గజాల లోపల నిర్మాణం చేసుకున్న తర్వాత వాళ్లకు వాళ్ళ ఆర్థిక పరిపుష్టిని పెంచడానికి బ్యాంకుల నుండి రుణం ఇప్పించి గుడిసెళ్లలోనే 120 గజాలు అంటే ఏదో బంగ్లాలు భవంతులు నిర్మించుకున్న వాళ్ళు లేరు, కేవలం సామాన్యమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి అదనంగా డబ్బులు కూడా బ్యాంకులు రుణం ఇవ్వాలంటే దాని మీద టైటిల్ అనేటువంటిది అవసరం. ఆ టైటిల్ని కూడా కంపించాల్సినటువంటి బాధ్యతను ఈ ప్రభుత్వం స్వీకరించాలనేటువంటిది నేను కోరుతాను. ప్రతిపక్షాలు చెప్పడం కాదు, ఇంత ముందుకు మీరే గవర్నమెంట్లో 9 సంవత్సరాలు, అంతకుముందు ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది, ఆ రోజు లేని విధానం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నాగానే ఏదో చెప్పడం కాదు, నీతులు చెప్పడం కంటే ఆచరించడం ఇంపార్టెంట్. ఒక ప్రభుత్వం మంచి ఉద్దేశంతో పేదవాడికి, నిరుపేదవాడికి మంచి చేకూర్చడానికి ముందుకు వచ్చిన ప్రభుత్వాన్ని ఇలా 12 వంకలు చెప్పేసి లోన్లు ఇప్పించాలి అని కానీ ఇవన్నీ ముందు పేదవాడికి సొంత ఇల్లు 100 గజాల నుంచి 40 గజాల నుంచి 120 గజాల లోపల మంచి జరుగుతున్న ఉద్దేశంతో, పేదవాడికి మంచి చేయాలన్న ఉద్దేశంతో ముందుకొచ్చింది ప్రభుత్వం. దాన్ని స్వాగతించిన వరకు సంతోషమే. దానికి ఇమీడియట్లీ గవర్నమెంట్ ఎమ్మెడే లోన్లు ఇప్పించాలి, బ్యాంకర్తో మాట్లాడాలి, ఇవన్నీ కండిషన్లు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ మీరు ఒకసారి. 120 గజాలు కేవలం అసైన్గానే ఇచ్చారనేది వారి వాదన. ఒకవేళ రిజిస్ట్రేషన్ కనుక ఇస్తే వాళ్ళకి ఫ్యూచర్ యూజ్ లో ఏమైనా లాభాలు చేకూర్చే చేయడానికి ప్రభుత్వం ముందు ఆలోచిస్తుంది, విధి విధానం ఆలోచిస్తుంది. బ్రదర్ చెప్పినట్టు నిజమైన వాటిని పేదవాడు ఎంత తొందర అవుతుంది అని చెప్పేసి ఎంఆర్ఓ చుట్టూ చుడుతున్న వాటి వాస్తవమే. కాకపోతే విధి విధానాల గురించి కొంచెం టైం తీసుకుంటారు, రేపో మాపు 2 రోజుల్లో విత్ కంపల్సరీ విత్ విధానాలతోటి ఫామ్లు ఇస్తారు, పేదవాడికి అందుతాయి, పేదవాడు దాంతో ఫిలప్ చేసేసి ఇచ్చేస్తే అది రెగ్యులేట్ చేయడానికే ప్రభుత్వం కృషి చేస్తుంది. దీంట్లో ఎలాంటి అవకతవకలు లేవు. నెక్స్ట్ ఇంకే ఎక్కువ 500 గజాలు 1000 గజాలు, ఇప్పుడు ఈ 120 గజాలు అనేది అన్నగారు చెప్పినట్టు దాదాపు ఎక్కడో పొట్ట చేత పట్టుకొని ఇక్కడ రిక్ష దొక్కి కూలి పనులు చేసుకున్న వాళ్ళు 50 గజాలు 100 గజాలు ఉన్నారు. దాంట్లో ఎక్కువ నిరుపేదలు మా తెలంగాణ జిల్లాల నుంచి ఉన్నారు. మా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ చూసుకుంటే దాదాపు 100 స్లమ్లు ఉన్నాయి. 100 స్లమ్లలో దాదాపు 70% తెలంగాణ జిల్లాల నుంచి పొట్టగుటికి వచ్చిన వాళ్ళు, జనరల్ నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉన్నారు. వాళ్ళందరికీ ఈరోజు లభ్యమవుతుంది, చాలా సంతోషంగా పేదవాడు చాలా సంతోషంగా ఉన్నాడు. గత ప్రభుత్వం మాకు ఇంతమందికి ఉద్దాం దానా నాగేందర్ గారు ప్రతి బస్తీకి నోటీసులు పంపించండు. వాళ్ళు ఎంతోమంది ఎంతో హార్ట్ అటాక్ చనిపోయి 2-3 దాఖలు ఉన్నాయి. ఎందుకంటే ఉన్న గూడు ఇంత కష్టపడి కట్టుకున్న గూడు పోతుందేమో అని చెప్పి కొలగొడతారని చెప్పి నోటీసులు రావడం, కోర్టు నుంచి రావడం తోటి వాళ్ళు ఇబ్బందులు పాలైనరు. ఇప్పుడు అందరూ ప్రతి పేదవాడు చాలా సంతోషంగా ఉన్నాడు. దీన్ని మీరందరూ స్వాగతిస్తున్న సంతోషమే. దాని ఇంకా విధి విధానాలు ఏమైనా మార్పు చేర్పులు ఉంటే మీరు కూడా సజెషన్ చేయండి, గవర్నమెంట్ కూడా మీ సజెషన్ తీసుకుంటుంది. దానికి పేదవాడికి ఎలాంటి తెలంగాణ ఉన్న పేదవాడికి మంచి చేయాలని చాలా ఉద్దేశంతోనే ఇది జరుగుతుంది. శ్రీనివాస్ గారు చెప్పండి. ఇక్కడ ప్రణాళికలను పేదల కోసం చేస్తామని వాళ్ళు చెప్తున్నారు, దానికి మీరేమంటారు? ఇక్కడ 120 గజాల కాడ ఆగితే బాగుండేది. 120 గజాలతోనే 500 గజాల అనే కాడ 100,000 అనుమానాలు ఒకే అనుమానం కాదు. పేదవాడికి అన్నం పెడతానంటే అటు ప్రతిపక్షం కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు, ఇటు ఎవరైనా కూడా హర్షిస్తే దాన్ని స్వాగతిస్తారు, దానివైపు ఉండి ఫైట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటావు. కానీ నువ్వు 500 గజాలు అన్నది ఎటువైపు ప్రయాణం చేస్తుంది? ఏదైతే సీమాంధ్ర పాలకులు ఇక్కడికి వచ్చి తెలంగాణలో గిరిజనులయ్యి ఇటు ఎస్సీ ఎస్టీ బీసీల భూములు బంజారాహిల్స్ ఎవరిది, బంజారాహిల్స్లో 100 ఎకరాలు ఎవరికి ఉన్నాయి, ఎవరి స్టూడియోలు ఉన్నాయి, ఏ స్టూడియోలకు 8 ఎకరాలు ఉన్నది, అంత గవర్నమెంట్ దగ్గర చిట్టా ఉంది కదా. ఇప్పుడు స్పష్టంగా స్టూడియో ఇచ్చింది ఎవరు? గత తెలుగుదేశం ప్రభుత్వం, గత కాంగ్రెస్ ప్రభుత్వాలు స్టూడియో ఇచ్చినాయి. ఇప్పుడు దాన్ని గుంజుకుంటే ఎంకూడ చూసినా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, ఆంధ్ర ప్రాపర్టీలు గుంజుకుంటారు అని చెప్పేసి అదొక బదనం అవుతుంది. నేనేమంటున్నా, ఇప్పుడు ఆల్రెడీ 500 గజాలు ఉన్నది, 100 గజాలు ఉన్న వారికి పేదవాళ్ళు నోరు మాట వాస్తవం అందరూ ఒప్పుకోదాల్సిన విషయమే. 500 గజాలు 250 గజాలు ఏంటంటే మొత్తం ఆంధ్ర వాళ్ళే ఉంటాయి. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎల్లగొట్టి అన్నది చెప్పినట్టు ఆంధ్ర వాళ్ళు ఎల్లగొట్టడం లేదు, గుంజుకోవడం జరిగితే ప్రభుత్వాన్ని దిమ్మ ఎత్తి పోసిపోతారు. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ రావడం వల్లనే ఆంధ్ర వాళ్ళు ఎల్లగొడుతున్నారు అని చెప్పేసి ఇవన్నీ
అపవాదులు వద్దని చెప్పేసి మంచి ఉద్దేశంతో వాళ్ళకు కూడా కొంచెం అమౌంట్ తీసుకుని 125 గజాల లోపల వారికి ఫ్రీగా కార్పొరేట్ అంటే మరి ఎలగొట్టాలన్నా చెప్పండి, మీరు చెప్తే ఎలగొట్టాలి. ఇల్లు కట్టుకున్నారు 500 గజాలు, ఒక ఆంధ్ర అతను ఇల్లు కట్టుకున్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఎవరైనా 500 గజాలను ఇల్లు కట్టుకుంటే వదిలేద్దాము, కానీ 500 గజాల పేరు మీద 500 ఎకరాల భూమి ఉంటే ఏం చేద్దాం అనేది ఇప్పుడు అలాంటి దాని మీద నేను ఏమంటున్నా. ఇప్పుడు ఈ తెలంగాణ పోరాటం ఎవరి కోసం జరిగింది? మా భూములు మాకు కావాలని కదా జరిగింది, మా భూములు మాకు కావాలని కదా ప్రాణాలు అర్పించేది. దొడ్డి కొమరే కావచ్చు, సాకల ఐలమ్మ కావచ్చు, షేక్ బందగి కావచ్చు, శ్రీకాంత్ శారి కావచ్చు, కానీ అంతేగాని 120 గజాలతో పాటు 500 గజాలు వాళ్ళకి ఏమని కాదు పోరాటం చేసింది. ఆరు దశాబ్దాల పోరాటం ఇక్కడ స్పష్టంగా. కాబట్టి 500 గజాలను నువ్వు రద్దు చేయాలి ఇమ్మీడియట్లీ. 500 గజాలు కాదు, 120 గజాలకే మేము కన్సర్న్ అవుతున్నాం గవర్నమెంట్. పద్ధతి కాదు, ఇప్పుడు ఒక 500 గజాలు ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, వదిలేస్తే ఏమిపోయండి, అటు గవర్నమెంట్ కాదు అతను ఆడు సాటిస్ఫై ఉండడు. ఇప్పుడు గుంజుకుందామంటే, గవర్నమెంట్ గుంజుకుందామంటే ఎంత అపవాదు వస్తుంది? తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ఆంధ్ర అతన్ని, ఒక రాయలసీమ అతన్ని, ఇంకొక అతన్ని ఇబ్బంది పెడుతుండో అని చెప్పేసి ఈ ఉన్న మీడియా కానీ ఉన్న ప్రతిపక్షాలు కానీ గగ్గోలు పెడుతుంది. ఇప్పుడు అలాంటి అపవాదులు వద్దని చెప్పేసి మంత్రి ఉద్యంతో కొంచెం అమౌంట్ తీసుకొని గవర్నమెంట్ కూడా ఫండ్ వస్తుందని చెప్పేసి ఉద్యంతో రెగ్యులైజ్ చేస్తుంది తప్ప, ఏదో ఆంధ్ర వాళ్ళకో పెత్తందారులకో లేకపోతే ఎవరికో అన్యాయం చేయాలనో లేకపోతే వాళ్ళకి రెడ్ కార్పొరేట్ చేస్తున్నా అది సమస్య కాదు. అది మన చిన్నది భూతద్దం పెట్టి చూడొద్దు. ఏదంటే మంచితనంగా మంచి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసే సమయంలో కేసీఆర్ గారు హామీ ఇచ్చారు, తెలంగాణ వచ్చిన తర్వాత మన భూములు మనకి అని పోరాటం జరిగింది మన వాటి కోసం. కానీ ఇట్లాంటి టైంలో మనము మన స్టూడియోలకు ఇచ్చిన భూములు కానీ అన్ని కానీ ఇప్పుడు నూట స్టూడియోలకు ఇచ్చిన భూములు వదులుకోలేము కదా. ఇట్లా 500 గజాలకు ఎంతో అంత మనీ తీసుకొని ప్రభుత్వ భూములు ఇవన్నీ పేదలకు ఇవ్వకుండా ప్రభుత్వాలకి. ఇప్పుడు ప్రభుత్వ భూముల గురించి రెగ్యులేషన్ కాదు, ఇది వచ్చింది ఓన్లీ ఇళ్ల పథకాలకు. బీదవాడుకు కబ్జా చేసి ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రాయలసీమ గుజరాత్ మహారాష్ట్ర కాదు, ఇక్కడ మా భూములు మాకు కావాలి. అది తెలంగాణ కబ్జాదారుడు కబ్జా చేసినా కబ్జాదారుడే, ఆంధ్ర కబ్జా చేసినా కబ్జాదారుడే. మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ భూములు ఎవరి దగ్గర ఉన్నాయి అది గవర్నమెంట్ కంట్రోల్ తీసుకోవాలి. నువ్వు కరెక్టే ఇప్పుడు ఒకవేళ తీసుకున్నావు అనుకో, మీ ప్రతిపక్షాలు కలుస్తాయి చూడు, టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే గుంజుకుందని చెప్పేసి. ఏం రాకముందుకే చంద్రబాబు నాయుడు ఒకటే స్టేట్మెంట్లు ఇస్తుంది, తెలంగాణ నుంచి ఆంధ్రం వెళ్ళగొడతారు, వాళ్ళ ప్రాపర్టీలు గుంజుకుంటారు, వాళ్ళు ఎలగొట్టేస్తారు, ఒకరుగొట్టేస్తారు, పెద్ద గగ్గులు పెడతారు. మన చాలా మంది ఈ రోజు టీడీపీ హైదరాబాద్ లో గెలవడానికి ఒకటే ఒకటి, తెలంగాణ పార్టీ గెలిస్తే, టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఆంధ్ర వాళ్ళ ప్రాపర్టీలు కానీ ఆంధ్ర వాళ్ళని కొట్టేలా కొడుతున్న నమ్మకంతో జనాలు అంతా ఒకటైపోయి ఈ మధ్య తెలుగుదేశం వాటి గెలవడం జరిగింది. అందుకేనా ఇప్పుడు మీ తెలంగాణ లోపల మీరు తెలుగుదేశం పార్టీని వీక్ చేయడానికి తెలంగాణ ఆంధ్ర పాలకులు అనేటువంటిది మీరు వాళ్ళని మీ పార్టీలో చేర్చుకుంటున్నారా? మీ పార్టీ ప్రయోజనం ముఖ్యమా, పేదవాడి ప్రయోజనం ముఖ్యమా? మీరు పోరాటం చేసినప్పుడు ఏం మాట్లాడినారు? ఈ రోజు మీరు విధానాలు ఏమున్నాయి? ఆ రోజు ఏ విధంగా ఎవరెవరి మీద మీరు మాట్లాడినారు? ఈ రోజు ఎవరెవరి దగ్గరికి పోయి మీరు వత్తాసు పలుకుతున్నారు? అనేటువంటిది ఆత్మవిమర్శన చేసుకోవాల్సినటువంటి అవసరం. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ భూముల కోసం, తెలంగాణ నీళ్ల కోసం ఈ రోజు తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ పార్టీ ప్రతి బిడ్డ కష్టసుఖ తెలిసిన పార్టీ. తెలంగాణ ప్రజలకు ఏం కావాలో టీఆర్ఎస్ పార్టీ తెలుసు. మీరు తెలుగుదేశం పార్టీ చెప్పుకుని చెప్తే వినే స్టేజీలు లేదు. తెలంగాణ జనాల్ని కలుపుకొని పోయి తెలంగాణ కూరకు పోట్లాడిన పార్టీ, ప్రాణత్యాగం చేసిన పార్టీ మా ప్రత్యక్షుడు కేసీఆర్ గారు. తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుంది అని ప్రతి క్షణం అనుక్షణం తెలుసు మా కేసీఆర్ గారికి.
తెలంగాణ ఎలా బంగారు తెలంగాణ సాధిస్తుందో మీరు చూస్తూనే ఉంటారు. తెలంగాణ ఇంత ముందుకు తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాదని చెప్పేసి ఎన్ని గగ్గోలు పెట్టిర్రు, అదే రాదని తెలంగాణ అసాధ్యం అనుకుని సుశాసన చేసిన తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బంగారు తెలంగాణ సాధిస్తుందని చెప్పి నమ్మకం ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డలో ఉంది. కంపల్సరీ బంగారు తెలంగాణ సాధిస్తాం మీరు చెప్తే వినే చెయ్యలేము మేము లేము. మీరు ప్రజలకు చెప్పండి, మాకు కాదు, ప్రజలు మాకు తెలుసు, ప్రజలకు చెప్పండి, ప్రజలకు ఏం కావాలో మాకు తెలుసు, ప్రజలకు ఏం కావాలో మాకు తెలుసు, ప్రజలకు ఏం కావాలో తెలుసు. ఏదో స్టేజ్ స్పీకర్ ఉంది అని చెప్పి అడగలు మాట్లాడద్దు, అందరు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు తెలంగాణ బిడ్డకు ఏం కావాలో, తెలంగాణ ఎందుకు కోరుకుంటున్నారు తెలుసు కాబట్టి ఆ కోరికను మన్నించి కేసీఆర్ గారు ప్రాణత్యాగం చేసి ఈ రోజు తెలంగాణ తెచ్చిండు. అందరిని కలుపుకొని నేను చెప్పిన అన్ని సంపన్న వర్గాలు పనిచేసినాయి. 42 రోజులు సకల జన సమ్మె చేసి ప్రపంచంలో ఎక్కడ చేయని విధంగా కేసీఆర్ పిలుపు మేరకు మీరు ఒక్కరే చేశారా, ఇక్కడ వీళ్ళు లేరా, మేము లేమా, నేను లేదని చెప్పలేను, మీ గుర్తుపెట్టుకోండి, కలుపుకొని పోయిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ సకల జనుల సమ్మెలో నాయకత్వం వహించి ఈ రోజు సమ్మెలో అన్ని పక్షాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి, అన్ని వర్గాలు ఉన్నాయి. నేనేమంటున్నాను తెలుసా మేడం, నేను ఒక వ్యక్తిగా చెప్తున్నాను, ఒక నేను ఒక బుచ్చలింగంగా 30 రోజుల పాటు పాదయాత్ర చేస్తున్న నియోజకవర్గంలో మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో పెట్టాలని. అంటే మేము కూడా తెలంగాణ కోసం పనిచేసినాం. మాట్లాడడానికి ఒక కాలర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు భారతి అండి, నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. భారతి గారు చెప్పండి. నేను జీవోలో 125 గజాలు అని అన్ని మెన్షన్ చేసింది చూసానండి. ఓకే, ఈ 500 గజాల గురించి మాట్లాడుతున్నారు, బానే ఉంది. వాళ్ళు పేదవాళ్ళు అన్న దాంట్లోకి రారు, దానికి మేము సమర్థత తెలియజేస్తున్నాము. కానీ 125 గజాల్లో కూడా ఇప్పుడు ఏవైతే ఈ స్లమ్ ఏరియాస్ లో ఉన్నాయో, ఒక్కొక్కటి 4 ఫ్లోర్స్ 5 ఫ్లోర్స్ ఉన్నాయండి బిల్డింగ్స్, వాళ్ళు పేదల కిందకి వస్తారా? ఇప్పుడు పేదలు అని కన్సిడర్ చేయడానికి అసలు ఇందులో పేద అన్నది ఏంటి అన్నది మాకు అర్థం కాలేదు. ఓకే అండి, ఆ పేదలు అన్న వాళ్ళు ఎవరు? 125 గజాల్లో 5 అంతస్తులు 6 అంతస్తులు ఉన్న వాళ్ళు ఎలా పేదలుగా అవుతారు? 500 గజాలు ఆక్యుపై చేసిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చేది ఏంటి? ఓకే రైట్ భారతి గారు, ఫోన్ చేసిన ధన్యవాదాలు. మీ ప్రశ్నకి దాని కొంచెం మీ ప్రశ్నకి గోవర్ధన్ రెడ్డి గారు సమాధానం ఇస్తారు. గోవర్ధన్ గారు చెప్పండి. 125 గజాలలో 4-5 ప్లస్ మాట వాస్తవం స్లమ్లలో ఇంట్లో 4 ఉంటే 4 ఇంట్లో వైఫ్ 4 ఫ్లోర్లు ఉన్నా కూడా ఇంట్లో వైఫ్ పిల్లలు పని చేసుకుంటుంది, ఇంట్లో పెద్ద మనిషి పనిచేస్తాడు, పిల్లలు పనిచేస్తారు, రెంట్లో కష్టపడి రెంట్ల కొరకు వస్తాయి అని చెప్పి చిన్న ఆస్తులు అప్పులు చేసేసి ఊర్లో ఉన్న ఊర్లో భూమి అమ్ముకొని 4 ఫ్లోర్లు కట్టిన మాట పేదలుగా పరిగణిస్తారు. మరి ఇప్పుడు ఊర్లో ఉన్న 4 ఎకరాలు 3 ఎకరాలు అమ్ముకొని వచ్చి ఇక్కడ రెంట్లు వస్తాయో చిన్న ఆస్తితోటి ఇక్కడే బతుకుతున్నాం అని చెప్పేసి ఊర్లో ఉన్న భూమిని అమ్ముకొని ఇక్కడ కట్టుకున్నది పేదలుగానే పరిగణిస్తాం. 2-3 దశాబ్దాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళంతా ఇక్కడ చాలా మంది ఇటు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, లేదా బయట ఉండి కావచ్చు, అన్నగారి నియోజకవర్గంలో పీజీఆర్ కావచ్చు, ఈ రోజు నిన్నగాక మొన్న చనిపోయిన మన గుడిసెలు వెంకటస్వామి కావచ్చు, వాళ్ళు చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి వాళ్ళ గుడిసెలు ఇప్పించిన తర్వాత వాళ్ళు ఇప్పుడిప్పుడు ఇళ్లల్లో పనిచేస్తూ ఒకటి నడుపుకొని హోటళ్ళలో పని చేసుకుంటూ ఉన్న వాళ్ళు వాళ్ళు 120 గజాలలో కట్టి వాళ్ళు కిరాయిలు ఇచ్చి కిరాయిలతోనే ఏదో నడిపించేది ఏం లేదు. ఆ విషయంలో విభేదాలు ఉండవు. అసలు జనరల్ గా ఏంటంటే అలాంటి వాటిలలో ఎవరు కూడా దాన్ని అబ్జెక్షన్ చేయడానికి సిద్ధంగా ఉండరు. ఇప్పుడు వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 5 పైసలు వడ్డీ కూడా పడదు. పాపం ఇల్లు 4 ఫ్లోర్ కట్టడానికి ఏదో గల్లీ స్లమ్ముల్లో 10 ఫీట్ల గల్లీలో ఇసుక మోసుకోవడానికి రాళ్ళు మోసుకోవడానికి ఎంతో కష్టపడి ఏదో ఆశ గూడు కట్టుకున్నాం ఉంటుంది నెలకు నెలలో పిల్లలను చదువుకోవడానికి వస్తాయని చిన్న ఆశతో కట్టుకురు తప్ప దానివల్ల పెద్ద ఏదో ధనవంతులైనా కోటీశ్వరులైనా అనుకోవద్దట. ఓకే రైట్ శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, ప్రభుత్వం రిలీజ్ చేసిన జీవో 59లో ఏమేమి లోపాలు ఉన్నాయంటారు? ఇప్పుడు 59 అంటే ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు బ్రదర్ మాట్లాడినట్టు బిచ్చలింగన్న మాట్లాడినట్టు ఈ టీడీపీ ప్రభుత్వము భూములు ఇచ్చిందనేది స్పష్టం, అందరికీ తెలుసు. అది టీడీపీ ప్రభుత్వము తెలంగాణకు ఎంతవరకు సపోర్ట్ చేసింది, ఎంతవరకు సపోర్ట్ చేయలేదు అనేది కూడా తెలుసు. అంతకుముందు ప్రభుత్వాలు ఏం చేసినాయని కూడా తెలుసు. ఇప్పుడు మేమేమంటున్నామంటే ఈ ప్రభుత్వము 59 జీవో ఏదైతే ఇచ్చిందో గతం గురించి వద్దు. ఇప్పుడు కొత్త తెలంగాణ, కొత్త రాష్ట్రము, కొత్త ప్రజలు, మొత్తం కొత్త వ్యవస్థ. ఇక్కడ ఈ కొత్త వ్యవస్థలో నువ్వు ఒక నూతన బంగారు తెలంగాణను చెప్తుంది గవర్నమెంట్, ప్రభుత్వం స్పష్టంగా ఆ బంగారు తెలంగాణ వైపు ప్రయాణించాలి. గతంలో ఏం జరిగిందనేది ఆ జరిగిన దానికి వ్యతిరేకంగానే కదా ఈ పోరాటం అంతా. స్పష్టంగా టీడీపీ గవర్నమెంట్ ఇక్కడ ఉన్న వాళ్లకు ఆంధ్ర వాళ్ళ నుంచి తీసుకువచ్చి ఇక్కడ 100,000-1,000 ఎకరాల భూములు ఇచ్చిందనే కదా పోరాటం అన్న పోరాటం స్పష్టంగా. ఇక్కడ ప్రజాసంఘాలు కావచ్చు, ఇక్కడ రాజకీయ శక్తులు కావచ్చు, ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులు కావచ్చు,
కానీ అక్కడ ఉన్న టీడీపీ నాయకులు ఇక్కడ ఏం చేసిననే కదా, మా పాలన మాకు కావాలనే కదా, వాళ్ళ పాలనలో ఇక్కడ భూములు పోతున్నాయి, ఆ భూములు కొనసాగింపు ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం చేస్తే, అంటే ఆ చంద్రుడు ఇచ్చిన భూములను ఈ చంద్రుడు యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు తెలంగాణ వచ్చి లాభమైంది, తెలంగాణ రావడం వల్ల ఏమొచ్చినట్టు ఇప్పుడు స్పష్టంగా. కాబట్టి అది 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 క్లారిటీ కావాలి ఇక్కడ. అన్నగారు ఆ విధంగా అర్థం ఉందండి, ఇలా కాదంటలేదు. కాకపోతే గత పాలకులు 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ పరిపాలిస్తూ ఎన్నో అక్రమాలకు అన్యాయాలకు గురి చేసింది. ఒకేసారి 60 సంవత్సరాల అన్యాయాలని అన్యాయ అక్రమాలని ఇప్పుడు ఒకేసారి 6 నెలలనే సంవత్సరాలనే మొత్తం స్మార్ట్ చేసి ఇదే మిరాకిల్ చేయడం లేదు. వయసాయంలో 166 జీవో వచ్చింది, ఆ జీవాలో పేదలకు లాభం చేకూర్చే విధంగా జీవో తెచ్చారు. అయితే అప్పుడు వచ్చిన నామినేషన్ లో 90% తిరస్కరణ చేశారు, కేవలం 10% మాత్రమే సాల్వ్ చేశారు. లక్షలాది రూపాయలు తీసుకురండి గవర్నమెంట్, లక్షలాది రూపాయలు పేదవాడి ఇల్లు కొరకు రూపాయి కూడా తీసుకోవట్లేదు. ఉచితంగా టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉచితంగా రెగ్యులేట్ చేస్తుంది. ఆ జీవో ప్రకారం అప్పట్లో పేదలకు ఎట్లాంటి లాభం చేయలేదు, ఇప్పుడు కూడా అదే పునరావృతం అయ్యే ఛాన్స్ కాంగ్రెస్ ప్రభుత్వంలో లక్షలాది రూపాయలు పేదవాడితో ఏదో ఆశతో అప్పులు సబ్బులు చేసి ఉన్న ఊర్ల భూములు అమ్ములి బంగారం అమ్ముకొని కట్టిన వాట వాస్తవమే. ఇంతవరకు రెగ్యులర్ కాలేదు, ఎక్కడ వేసిన గొంగులు అక్కడే ఉంది. ఈ ప్రభుత్వం అట్లా కాదు, పేదవాడి నుంచి ఒక్క రూపాయి సింగిల్ రూపాయి తీసుకోకుండా ఉచితంగా రెగ్యులర్ పేదవాడికి అందాలని మంచి ఉద్దేశంతో చేసిన స్కీమ్ ఇది. ఇలా ఏదో డబ్బులు తీసుకునేసి వాళ్ళు చేస్తామని చేసి మభ్య పెట్టడం కాదట. ఓకే రైట్, మనతో మాట్లాడడానికి ఒక కలర్ ఫోన్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో, జై తెలంగాణ, ఎవరు మాట్లాడుతున్నారు? నేను జనగాం నుంచి సత్తయ్య గారు అని మాట్లాడుతున్నానండి. సత్తయ్య గారు చెప్పండి. చూడండి, హలో చెప్పండి సత్తయ్య గారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏదో 125 అవర్స్ ఫ్రీ ఇస్తామని అంటున్నారు కదా. అవును. అలాగే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే 500 గజాలు 250 గజాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎట్లా అంటే గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు ఇల్లు కానీ వాళ్ళందరిది కూడా బంజారాంతే కానీ వాళ్ళందరూ కూడా 500 మరి అట్లా అనుకుంటే ఈ డబ్బులు తీసుకోకుండా తీసుకొని వెళ్ళగొట్టినాం అనుకోండి, వాళ్ళకు ఏం తీసుకోకుండా వద్దంటే అది వదన అవుతుంది కదండి గవర్నమెంట్ మీద. అంతేకాకుండా 125 అవర్స్ ఉన్న వాళ్ళకి మీరు స్పాట్ ఇన్స్పెక్షన్ చేసి చేసేస్తే బాగుంటుందేమో. అంటే దానివల్ల అక్రమ కట్టడాలను కూడా ప్రోత్సహించాలంటారా? అవునండి, ఇప్పుడు వంజరా హిల్స్ నంది హిల్స్ ఇవన్నీ ఉన్న ఫిల్మ్ నగర్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ గవర్నమెంట్ ల్యాండ్సే కదా. ఒకవేళ గవర్నమెంట్ కనుక రెగ్యులరైజ్ చేయకపోతే ఎల్లగొడితే మమ్మల్ని ఎల్లగొట్టినంటారు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు. సరే అది పక్కకు పెట్టండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏంటంటే ఈ 125 అవర్స్ మీరు స్పాట్ ఇన్స్పెక్షన్ చేసి చేసేస్తే తొందరగా అవుతుంది. అంటే అప్లికేషన్ ఇయ్యగానే ఇంకోటి దానికి గైడ్లైన్స్ ఏమి ఇయ్యలే గవర్నమెంట్. రెండవది ఏంటంటే 20th వరకే లాస్ట్ డేట్ అది ఇచ్చింది గవర్నమెంట్. గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత ఫలానా డేట్ అని కొంచెం వచ్చేస్తే చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అది ఒకసారి మీరు చెప్పండి. ఒక మంచి పని చేసేటప్పుడు దా మంచి పన్ను ఆసర పెట్టుకుని పక్కలకి కొంచెం లబ్ధి పొందడం మాట వాస్తవమే. దీనివల్ల 500 గజాలు 1000 గజాలు అన్న చెప్పినట్టు కొంచెం మందికి లబ్ధి చేకూర్చదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఎక్కువ మెజారిటీ పీపుల్ వరకు పేదవాడికి లబ్ధి చెందుతుంది. ఇక్కడ కొంతమంది ఉండడం పేదవారికి లబ్ధి చెందే విషయంలో ఎవరైనా ఒక మంచి పని చేసేటప్పుడు చిన్న దాన్ని అడ్డం పెట్టుకొని కొంచెం పక్కన ఉన్న వాళ్ళు లబ్ధి పొందరు. మరి ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు మనం ఇంతమందికి కాల ఫోన్ చేసినందుకు ఏం చెప్తుండ్రు, ఒక ఇన్ కేసు ఏమైనా అయిందనుకోండి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనం చేస్తారు. ఇప్పుడు ఇది వాళ్ళకి అన్యాయం చేయదు, వాళ్ళని రెగ్యులైజ్ చేయొద్దని చెప్పి అయిన తర్వాత చేయొద్దని అంటారు. చేయకుంటే గుంజుకోవాలని చెప్పండి, మీరు చెప్పండి. అక్రమంగా ఎవరైతే ఆక్రమించుకున్నారో అంటే తెలుగుదేశం పార్టీలు అంత అక్రమమే, తెలుగుదేశం పార్టీలు అన్ని అక్రమమే. మీకు తెలుసాడా ఇప్పుడు సుజనా చౌదరి ఉండండి, సుజనా చౌదరి అండి, ఎన్ని కోట్లలోను ఎంత ఎంత 1000 కోట్ల రూపాయలు లాస్ చేసినా కూడా ఆయనకు మినిస్టర్ పదవి ఇచ్చారు. ఇప్పుడు బయటికి తీసుకున్నారనేటువంటి మురళీమోహన్ అండి, జయబేరి మురళీమోహన్ ఎన్ని అక్రమాలు అండి, మురళీమోహన్ బినామీ జయబేరి బినామీ చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టి చుట్టుపక్కల వందలాది ఎకరాలు కొనేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి చంద్రబాబు నాయుడు కదా ఆ రోజు మాట్లాడింది. చంద్రబాబు కదా చెప్పండి, మీ వివక్షతకు వదిలిపెడతారు. కట్టేసుకోండి, పేదవారికి ఎప్పుడు కట్టి అమ్ముకున్నారు, ముందు సైట్లు ఉంటాయి కదా ఆల్రెడీ అమ్ముకున్నారు. క్యాష్ రూపం చేసుకుంటే ఎక్కడ స్విస్ బ్యాంక్ లలో సింగపూర్ లలో హోటల్ పెట్టుకుంటారు, ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు ఏ మాత్రం ఏం చేసినా కూడా పేదవాడి ఇబ్బంది పడుతున్నారు. మీరు మాట్లాడుతూ ఉండండి కానీ ప్రజలకు ఏ విధంగా పనిచేద్దామనేటువంటి తప్ప మీకు ఎందుకు అధికారం ఇచ్చింది,
తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను, తెలంగాణ ప్రాంతంలో చూపించండి. బయట ఇవాళ చేసుకున్న వాళ్ళని బయటికి తీసుకురండి. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఎవరు చేసారు? మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన పేరు మీరు మాట్లాడాలి. ఆయన గురించి ఎందుకు మీరు మాట్లాడాలి? మీకు తీసుకోండి. రెండు కాల సిద్ధాంతం అని తెలంగాణ అన్యాయం చేస్తుంటే మీరు చూస్తున్నారు. మీరు మాట్లాడడానికి మీకు ఎట్లా అభివృద్ధి జరిగింది? తెలుగుదేశం పార్టీలో ఏడాది అభివృద్ధి గురించి తర్వాత మాట్లాడదాం. చుట్టుపక్కల చేసుకోవడానికి అడ్డం పెట్టుకుని ఎకరాలు అక్రమాలు ఏమి ఉన్నాయో బయట పెట్టండి. అక్రమార్జుల గురించి తెలుగుదేశం పార్టీ మేము అడ్డం వస్తే మీరు మాట్లాడండి. రైతు వెన్నుముకారు అక్రమార్జులు ఎవరైనా ఉంటే వారి పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరి వారి పేర్లు ఎందుకు మీరు ఎందుకు బయట పెట్టారు? అక్రమార్జులు ఆల్రెడీ ప్లాటింగ్ చేసుకుని చేతులు మారి ఎన్నో చేతులు మారిపోయినాయి. ఇప్పుడు ఏం అక్రమాలు చేసిన ఉపయోగం చెప్పండి. పేదవాడు ఇబ్బంది పడ పర్చేజ్ చేసినాడు ఇబ్బంది పడతాడు. ఆడ నువ్వు ఆల్రెడీ కోట్ల రూపాయలు తీసుకుపోయి అక్కడ హోటల్ పెట్టుకుంటే ఎక్కడెక్కడ బిజినెస్ పెట్టుకుంటుంది. అక్రమాలు చెప్పండి. ఇవాళ ఏమేమి జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి, మారుతా ఉన్నాయి, ఏ విధంగా అన్యాక్రాంతం అవుతా ఉంది అనేటువంటిది రోజు పేపర్లలో మీరు టీవీలలో ఆంధ్ర మీడియా ఏమని రాస్తుందండి? ఆంధ్ర మీడియా ఆంధ్ర మీడియా రాస్తుంది ఎట్లా? మీకు ఏమని రాస్తారు? ఎవరైతే ఉంటే మీకు ఉండాలండి. తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు మీకు ఉండాలంటే మాకు ఉంది. తెలంగాణ కోసం కూడా పోరాటం చేసిందాలు తప్ప నిజంగా తెలంగాణ బిడ్డ అయితే ఇట్లా మాట్లాడారు. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటి అంటే ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను తీసుకొని ఇప్పుడు 500 గజాలు ఏదైతే అంటుందో ఆ 500 గజాల జీవోలను తీసేసి స్పష్టంగా హైదరాబాద్లో ఎన్ని స్లమ్స్ ఉన్నాయో గవర్నమెంట్ దగ్గర క్లియర్గా ఉంది. ఎన్ని గవర్నమెంట్ దగ్గర స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్లల్లో 500 గజాలను లెవెల్ లేరు. ఇది క్లియరు. లేనప్పుడు నువ్వు 120 గజాలకి కన్సర్ట్ అయితే అయిపోతుంది కదా. 120 గజాలకి కన్సర్ట్ అయితే నువ్వు ఈరోజు మొత్తం తెలంగాణ ప్రజల చరిత్రలో కేసీఆర్ ఒక అద్భుతమైన ముఖ్యమంత్రిగా మొత్తం వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ఫోటో కేసీఆర్ ఫోటో ఉంటుంది స్పష్టంగా. అది కాకుండా 500 గజాలు ఇంకొకటి కూడా ఉంది స్పష్టంగా. 120 గజాలు చేస్తూనే మేము ఫస్టే అన్నాం. అన్న బ్యాంకు లోన్లు కుదరదు అది అన్నాడు. వాళ్ళకి 10 ఇయర్స్ వరకు వాళ్ళ దగ్గర ఏం తీసుకోవద్దు, ఏ ట్యాక్సెస్ కూడా తీసుకోవద్దు, నల్ల బిల్లు కానీ కరెంట్ బిల్లు కానీ ఏది తీసుకోవద్దు. తీసుకోకుంటే కదా కట్టుకునేది ఇల్లు, కట్టుకోలేకనే కదా గుడిసె వేసుకున్నది. గుడిసె ఎందుకు వేసుకున్నాడు? ఊరు నుంచి వలస ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఊర్లో పెద్ద ఊర్లో 120 గజాలు కాదు, ఇక్కడ ఉన్న ప్రతి గుడిసె ఉన్న ఊర్లో ఇక్కడ ఉన్న గుడిసె వేసుకున్న ప్రతి ఒక పేదవారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకప్పుడు రైతులు ఊర్లలో. వాళ్ళకి 10 గుంటలలో ఇల్లు ఉంటుంది ఊర్లలో, 10-15 గుంటలలో ఇల్లు ఉంటుంది. 100 గజాలలో 120 గజాలలో కర్మ ఎందుకు వచ్చింది? ఆంధ్ర పాలకులు ఏదైతే ఉన్నారో 60 సంవత్సరాల నుంచి ఆగం చేసిననే కదా. ఆగం చేసి నీళ్లు లేకనే కదా, నిప్పులు లేకనే కదా, కరెంట్ లేకనే కదా మళ్ళీ వలస వచ్చినాక కూడా 120 గజాల కన్సర్న్ కాకుండా 500 గజాలకు కనుక మీరు ఒప్పుకున్నట్టయితే అక్కడ భూకబ్జదారులకు స్వాగతం ఇస్తున్నట్టు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అది దాన్ని మాత్రం స్పష్టంగా వ్యతిరేకించాల్సిందే. మేము వ్యతిరేకిస్తున్నాం కూడా. ఓకే, గోవర్ధన్ రెడ్డి గారు గురుకుల ట్రస్ట్లో అక్రమ కట్టడాలు తొలగిస్తున్నామని చెప్పి అప్పుడు స్టార్ట్ చేశారు, కానీ దానిపైన యూటర్న్ తీసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు భూ క్రమబద్ధీకరణ పేరుతో అక్రమ కట్టడాలు యూటర్న్ ఏం తీసుకోలేండి. అది కోర్టుకు పోయింది, కోర్టులు నడుస్తుంది కాబట్టి పెండింగ్ పెట్టరు. దీనికి ఏం రెగ్యులైజ్ చేసిన చెప్పి ఏం రాయలేదు. అక్కడ టెంపరీ అట్లా పెండింగ్ పెట్టిన అంతే, దాని మాట రెగ్యులైజ్ కాదు. ఈ భూ మా అన్నగారు చెప్పినట్టు 120 గజాలు అండి. 30 గజాలు నా కాన్సెన్స్లో 30 గజాలలో 15 గజాలు ఇల్లు కట్టుకున్నాడు. ఇన్ కేసు ఆ స్లమ్లు వాళ్ళు చనిపోతే
డెడ్ బాడీ తీసుకుపోవడానికి కూడా ఇబ్బంది ఉన్న రోడ్లు చిన్నవి, జస్ట్ 2 ఫీట్లు 3 ఫీట్లు, అది అట్లా వంకర పెట్టి పోత తప్ప పోలేని పరిస్థితులు ఉన్నాయి స్లమ్లల్లో. అట్లాంటి వాళ్ళు 15 గదాలు 20 గదాలు ఇల్లు కట్టుకుని ఆ 20 గదాల కొరకు ప్రాణాలు పోయేటట్టు పనిచేస్తున్నారు వాళ్ళు. వాళ్లకు 120 గదాలు ఇవ్వమని స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. మేము దాంట్లో ఎట్లాంటిది కూడా ఇబ్బంది లేదు, కానీ 120 గదాలతో పాటు 500 గదాలు అనేది కాబట్టి పంచాయతీ 500 గదాల కాంచి మొదలుపెట్టి 500 ఎకరాల వరకు ఉంటాయి. ఎక్కువ మాటలో 120 యార్డ్స్ 15 గజాల నుంచి వెళ్ళి 120, 100 గజాలు 80 గజాలు ఎక్కువ మోస్ట్లీ ఉంటాయి. 500 గజాలు రేరు, ఎవరు ఉన్నా కూడా పెద్ద పెద్ద దొంగకు తాళం చేసినట్టు అయిపోతుంది. దొంగ పోవడానికి లోపలి పోవడానికి అన్నం తిని పొమ్మని చెప్పినాం, పేదోళ్ళకు పోయి అన్నం తింటాడు. కానీ దొంగ అన్నం తినడానికి రాడు ఇంట్లోకు, మొత్తం దోసుకపోవడానికి వస్తాడు. ఆ దోసుకపోయే తెలంగాణ భూములు ఇప్పటి వరకు దోసుకపోయారు కదా. మీరు 500 గజాలు ఇల్లు కట్టుకోండు, ఒక మంచి ఉన్నవాడే ఇల్లు కట్టు. 500 గజాల ఇల్లు కట్టుకుంటే వద్దంటలేము. 500 గజాల పేరు మీద ఎన్ని గదాలు ఆపుతారు అనేది ఇప్పుడు ఇక్కడ ఎన్ని గదాలు ఆపుతారు అనేది మంచి సజెషన్ అండి. 10 ఎకరాలు ఇప్పుడు ఉన్నది ఇక్కడ, ఎన్ని స్టూడియోలకు 800 ఎకరాలు ఉన్నదో గవర్నమెంట్ దగ్గర స్పష్టంగా ఎంఆర్ ఆఫీస్ లో ఉంది. దాన్ని రేపు ముక్కలు చేస్తారు. ఇగో మా కొడుకు మీరు 550 గదాలు మా బిడ్డ మీద, నా కడుపు పుట్టే మనవన్ మీద కూడా 500 గదాలను రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు. రేపు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక రిజిస్టర్ అయినాక రేపు మనం మళ్ళీ ఎట్లా గుంజుకుంటాం? అప్పుడు మనకు అపవాదం అవుతుంది. తెలంగాణ వాళ్ళంటే ఆంధ్రలో ఎల్లగొడుతున్నారు, మళ్ళీ తరిమి కొడుతున్నారు. ఇప్పటికే బదనామా అవుతున్నాం. ఎందుకంటే 14 సంవత్సరాల ఉద్యమం జరిగిన చరిత్రలో అంత ముందు కూడా ఉద్యమాలు జరిగినాయి. ఒకరిని కూడా ఒకరోజు ఈ విషయం లేదంటే, అందుకే మా కేసీఆర్ గారు ఏం చెప్పిందంటే 2014 జూన్ 2 లోపల ఉన్న రిజిస్ట్రేషన్ మాత్రమే పరిమితం అని చెప్పిండు. ఈ రోజు 10 ఎకరాలు విడగొట్టేసి రీసెయిల్ చేసుకోవడానికి వీలు లేదు, చేసుకున్నా అవి చెల్లయి. ఒకరైట్ సెషన్ కంటిన్యూ చేద్దాం. సెంటర్ స్టేజ్ లో చిన్న విరామం, స్టే ట్యూన్.